Subscribe to Color Frames. ఆరు దేశాలు ఒక కప్పు కోసం చేసే పోరాటమే ఆసియా కప్ శ్రీలంక పాకిస్తాన్ దేశాలు సంయుక్తంగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆగస్టు ముప్పై నుండి స్టార్ట్ కానుంది ఈ మెగా టోర్నీకి బీసీసీఐ జట్టును తాజాగా ప్రకటించింది యువ ప్లేయర్స్తో పాటు సీనియర్లు కూడా ఆసియా కప్కు సెలెక్ట్ అయ్యారు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు ఆసియా కప్కు పదిహేడు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు ఈ టోర్నీకి గాయాలతో జట్టుకు దూరమైన శ్రయ సయ్యర్ కెఎల్ రాహుల్ బూమ్రా మళ్లీ సెలెక్ట్ కావడం విశేషం ఆసియా కప్ సెలెక్ట్ అయిన జట్టు సభ్యుల విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా సార్దుల్ ఠాకూర్ కుల్దీప్ యాదవ్ బూమ్రా సిరాజ్ షమి ప్రసిద్ధ్ కృష్ణ సంజు శాంసన్ ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ శ్రేయా సయ్యర్ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ సుబ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా సార్దుల్ ఠాకూర్ కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కింది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆసియా కప్ భారత్ కు చాలా కీలకం ఈ టైటిల్ గెలిస్తే వరల్డ్ కప్లో టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఇక గాయాల తర్వాత ఫిట్నెస్ టెస్టుల్లో పాస్ అయిన కేఎల్ రాహుల్ శ్రేయస్ జట్టులో చేరడంతో టీమిండియా మిడిల్ ఆర్డర్ బలంగా తయారైంది వీరికి తోడు టీ ట్వంటీలో మిడిల్ ఆర్డర్లో దుమ్ము రేపుతున్న తిలక్ వర్మ కూడా ఆసియా కప్కు సెలెక్ట్ అయ్యాడు ఇక విండీస్ పర్యటనలో విఫలమైన కీపర్ సంజు శాంసన్కు కూడా పదిహేడు మందిలో చోటు దొరికింది ఇక ఐర్లాండ్ టూర్లో యువ భారత జట్టును నడిపిస్తున్న బుమ్రా ఆసియా కప్లో టీమిండియాకు పెద్ద బలం కానున్నాడు అతని రాకతో టీమిండియా ప్రధాన జట్టు పటిష్టంగా తయారైంది ఇక ఆసియా కప్లో టీమిండియా ఆడే మ్యాచ్లు అన్నీ శ్రీలంకలో జరుగుతాయి సమతూకమైన జట్టుతో ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్తున్న రోహిత్ సేన టైటిల్ కొడుతుందా లేదా అన్నది చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్